चिंतलपूडी नियोजकवर्गम जंगारेड्डीगूडेम मुनिसिपालिटी इंचार्ज कमिश्नर गा वेंकटेश्वर राव बाध्यतलु स्वीकरिंचारु। పోలీస్ కమిషన్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ అయ్యి అక్కడే పనిచేస్తూ హైదరాబాద్లో తర్వాత మన స్టేట్ డివిజన్ అయిన తర్వాత మన అలా ఆఫీస్ గుంటూరులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది। దాంట్లో నేను పనిచేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను। తర్వాత ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రమోషన్ మీద డిప్యూటీ కమిషనర్గా రావడం జరిగింది। అక్కడి నుంచి 2020లో వచ్చాను, అక్కడి నుంచి ఇక్కడికి జంగారెడ్డి కమిషనర్గా ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జ్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది। నాకు రెండు బాధ్యతలు ఉన్నాయి, అటు డీసీ చూసుకోవాలి, ఇటు కమిషనర్ పోస్ట్ కూడా చూసుకోవాలి। దాని తగ్గ ప్లానింగ్ నేను చేసుకుని ముందుకెళ్ళామని భావిస్తున్నాను। అందరికీ నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వరరావు, నేను డిప్యూటీ కమిషనర్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను। నాకు గవర్నమెంట్ వారు ఉత్తర్వుల ప్రకారం ఈరోజు నుంచి ఫుల్ అడిషనల్ ఛార్జ్ కమిషనర్గా జంగారెడ్డి మున్సిపాలిటీకి రావడం జరిగింది। ఈరోజు రిపోర్ట్ చేశాను। ఈ ప్రస్తుతం నేను అబ్జర్వ్ చేసిందంటే స్టాఫ్ కొంచెం సఫిషియెంట్గా లేరు, ఎందుకంటే నగర పంచాయతీకి సంబంధించినంత వరకే ఆ టైప్ కెపాసిటీకి సంబంధించిన స్టాఫ్ మాత్రమే ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నారు। మన ది గ్రేట్ టు మున్సిపాలిటీ అయింది కాబట్టి దానికి సంబంధించిన స్టాఫింగ్ ప్యాటర్న్ దీనికి అమలు చేయడానికి నేను ఫస్ట్ కృషి చేయదలుచుకున్నాను। దీనికి సంబంధించి గ్రేట్ టు మున్సిపాలిటీకి ఎంతమంది స్టాఫ్ కావాలో దానికి ఒక లెటర్ పెట్టమని చెప్పాను, దాన్ని బట్టి నేను ప్రపోజల్ పంపించి సిఎండిఎంఏకి కొంచెం ఎక్కువ మంది స్టాఫ్ వస్తే కొంచెం మరింత బాగా పనిచేయగలుగుతాం। తర్వాత ఈరోజే జాయిన్ అయిన కనుక కొంచెం ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాల్సింది, తెలుసుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకుని డెవలప్మెంట్ కోసం తర్వాత ఒక ప్రజా వెల్ఫేర్ కోసం మరింత కృషి చేయడానికి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని నేను భావిస్తున్నాను। తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు నాకు మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।